అందరికి నమస్కారం. మా ఛానల్లో మీకు స్వాగతం సుస్వాగతం. నేను చెప్పినట్టుగానే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. వాట్ ఐ సెడ్, ఐ సెడ్ ఇట్ ఇస్ బ్లాక్ బస్టర్. అవును, మా ఆవిడ చెప్పిన ముందరే ఇది బ్లాక్ బస్టర్ అని. ఆవిడ ఇది బ్లాక్ బస్టర్ కొట్టినంతే. ఏ ప్రభాస్ పానికి మీకు చెప్పేది ఏంటంటే సినిమా సినిమా లేక చూడండి. మీరు వేస్ట్ గా నెగటివ్ కమెంట్ చేయబాకండి. ప్రభాస్ ఫ్యాన్ మేము కూడా అట్లా చెప్తే మంచిది కాదు. సినిమా మంచిది అయినప్పుడు దాన్ని మాత్రం ప్రమోషన్ చేయాలి, దాన్ని మాత్రం ఎంకరేజ్ చేయాలి. ట్రిపుల్ ఆర్ మూవీ చెప్పినట్టుగాను బ్లాక్ బస్టర్ అయింది, దుమ్ము దులిపేస్తుంది. ఇప్పుడు ఇండియాలో కూడా హిందీ వాళ్ళు కూడా ఫస్ట్ రివ్యూ చూసి వాళ్ళు కూడా ధనార్థాన్ని వెళ్ళిపోతా ఉన్నారు సినిమా చూసేదానికి. ఇప్పుడు హిందీలో కూడా ఫస్ట్ రోజు 13 కోట్లు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 19 కోట్లు సెకండ్ రోజులో వచ్చింది. అదే నోట్లో వస్తే 170 కోట్లు, నేను చెప్పాను కదా ఫస్ట్ రోజు 170 కోట్లు, రిజర్వేషన్ 60 కోట్లు ఉండింది, మొత్తం కలిసి 230 కోట్లు ఫస్ట్ రోజు వచ్చింది అనమాట. ఆ రిజర్వేషన్ నేను కౌంట్ చేయలేదు. రిజర్వేషన్ కౌంట్ చేస్తే ఫస్ట్ రోజు 230 కోట్లు వచ్చింది, సెకండ్ రోజు 190, అంటే 190 కోట్లు సెకండ్ రోజు వచ్చింది. ఇప్పుడు థర్డ్ రోజు చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో. తో రికార్డ్ బద్దలైపోతున్నాయి. బ్లాక్ బాహుబలి కూడా వెనకాల గెలిపింది. అది సాధ్యమైన ఓన్లీ ట్రిపుల్ ఆర్ మన రాజమౌళికే తెలుసు. ఆయనకి ఆ టెక్నిక్ ఉంది కాబట్టి దుమ్ము దులిపేస్తుంది మొత్తం ఇండియాలో, పాన్ ఇండియాలో. దానికి తిరిగే లేదు ఆ సినిమాకి. నేను ముందరే చెప్పాను, మా ఆవిడ కూడా చెప్పింది బ్లాక్ బస్టర్ అంటే బ్లాక్ బస్టర్. నిజంగానే బ్లాక్ బస్టర్ అయిపోయింది. అమెరికాలో కూడా దుమ్ము దులిపేస్తుంది, ఎందుకంటే ఫస్ట్ రోజు అంత బాగా చూడలేదు. రిజర్వేషన్ ఫుల్ గా ఉన్నాయి, డే టైమ్ లో అందరూ జాబ్ ఉండింది కాబట్టి అట్లా. బట్ నిన్న సెలవు కాబట్టి అక్కడ కూడా స్పైడర్ మ్యాన్ బద్దలు కొట్టేసిన సినిమా ఇప్పుడు దాకా హైయెస్ట్ చూసిన సినిమా అయింది. అంటే సినిమాకి తిరిగే లేదు, నిజంగా తిరిగే లేదు. మీరు చూడాలి నిజంగా సినిమా మాత్రం. థియేటర్కి వెళ్ళి ఐమాక్స్ కి వెళ్ళి డెఫినెట్లీ సినిమాని చూడండి. తొందరగానే ఈ సినిమా బాహుబలి టోటల్ కనెక్షన్ కూడా బ్లాక్ బస్టర్ చేసే బద్దలు కొట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నాను. ఇది మాత్రం నిజము. నేను అందుకే రివ్యూ ఇచ్చినప్పుడే చెప్పాను, ఇప్పుడు దాకా 5 స్టార్ రివ్యూ దేనికి ఇవ్వలేదు, ఇచ్చిన దానికి దానికి ఇది నిలబెట్టుకుంది పేరు. అందుకని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, వందే మాతరం.